చెప్పాను రా, రోజుకింత లేట్ అయితే నన్ను తిడతాడు సేటు. నీ అవ్వ మళ్ళా ఊరుకు ఊరు పెట్టు పోవాలి. అయ్యో రానే పడుతుంది, అవుతుంది లేవు. ఎండగాక ముందు పని మొదలు పెట్టుకుంటే పగటిపూట చేసేపు నీడ కూసవచ్చు అని చెప్పని పోతా అంటున్నానే. నువ్వాక చేస్తారో ఈ పని, ఇంకెవరన్నా చేస్తారో చేస్తలేరు. మరి నేను ఒక్కనే చేస్తున్నాను అంటలేను గానీ ఇలా టిఫిన్ లా కూర ఏం పెట్టినవే? కూర నా పాడా, ఇంట్లో ఏ ఉండే అని అంటారే. రాత్రి అన్నం ఉండగా పోపేసిన. అయ్యో రాత్రి అన్నం ఈ ఎండకు పగటిల వరకు ఖరాబ్ అయితే కావచ్చు. ఇంత పప్పు వేసిన అయిపోవు కదా. ఖరాబ్ కాకుండానే తిను, ఖరాబ్ అయితే ఇంటికి వచ్చినాక తిందు. గాని నువ్వు చేసే పనికి ఒక్క పూట తినకుంటే ఏం కాదు కలిపి పో. ఏమైందమ్మి అన్నం తినవు? ఈ ఎండకు అన్నం ఖరాబ్ అయింది అక్క. పొద్దుగాలే కదా మీ అన్నం వండింది, ఎట్లాంటి ఖరాబ్ అయింది? పొద్దుగాలే వండింది అక్క. మీ మరదలు నేను పనిపోతా అని పొద్దుగా లేచామంటే వేస్తుంది. మరదలకు నువ్వంటే ప్రేమ బాగానే ఉంది కానీ ఇద్దే ఇది మీ అన్నం కొంచెం వేస్తా. ఎందుకు అర్థం అక్క? ఏం తీతాను అర్థక్క, నువ్వు తిను. ఏ తిను, నెరవేర్తావు చేసి చేసి అంత. చాలు 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 అక్క. అయితేవాణి ఏందాక ఇలా స్పెషల్గా చికెన్ వండుకొని వచ్చినావు? అది అది ఇలా నా పుట్టినరోజు తమ్మి. ఇది పుట్టినరోజా? పుట్టినరోజు శుభాకాంక్షలు అక్క. థ్యాంక్స్ తమ్మి. మరి పుట్టినరోజుకు కొత్త చీర కొనుక్కోలేదా అక్క? అయినా నువ్వు ఇలా పనికి ఎందుకు వచ్చినావు? బావా నువ్వు పిల్లలు అందరు కలిసి ఏడన్నా ఊత అయిపోవు కదా. కొత్త బట్టలు కట్టుకొని సినిమాలకు శ్రీకారాలు తిరిగేంత సుఖం మనకెక్కడి. పని చేసుకుంటే అని పూట గడవని బతుకులు మనకి. ఏదో పుట్టినరోజు కదా అని పిల్లలు చికెన్ తీసుకురామంటే వండిన అంతేతమ్మ. అయ్యో అక్క గట్టన పడితే ఏంది, బావ పని పోనే పట్టే. మీ బావ పనిచేసి మాకు పైసలు ఇచ్చి నేనా లేదు, నేనే పనిచేసి ఇంట్లోకి నా పిల్లలకి ఇళ్ళ తీసుకుంటాను. అక్క బావ ఇద్దరు కలిసి పిల్లల కోసమే కష్టపడుతున్నారు అనుకున్నా కానీ నీ కడుపులా ఇంత బాధ ఉంది అనుకోలే అక్క. పని చేసుకున్నప్పుడు బాధ కాదు తమ్మి, భార్య అన్నప్పుడు భర్తను అర్థం చేసుకోవాలి, భర్త అన్నప్పుడు భార్యని ప్రేమగా చూసుకోవాలి. రోజు మల్లెపూలు తీసుకురామని ఏ భార్య కోరుకోదు, ఉన్న దాంట్లోనే ప్రేమగా చూసుకుంటే మురిసిపోయే భార్యలు ఎందరో.
నా భార్యను నేను ఎంత ప్రేమగా చూసుకున్నా నన్ను ఒక సాతగాని దద్దమ్మ లెక్కనే చూస్తుంది. అది కూడా గిట్లా అర్థం చేసుకుంటే ఎంత మంచిగా ఉండు. తమ్మి, ఓ తమ్మి, ఏమైంది? అట్లనే బీరిపోయాను అన్న. నేను చేటు కోపానికి అత్త లేట్ అయితే నేను జల్లెలి. సుమతి, సుమతి, ఏం చేస్తున్నావు? కనబడతలేదా? ఏం చేస్తున్నావు చెప్పు. ఏంది నీకోసం నేను ఏం తీసుకొచ్చినా తెలుసా? నా కోసం నువ్వేం తీసుకొచ్చినా నా కోరిక తగ్గట్టు తీసుకొచ్చే మొఖం నీది కాదు, కానీ ఏం తీసుకొచ్చినావు చెప్పు. నీకు ఇష్టమని జిలేబీ తీసుకొచ్చింది. జిలేబా? జిలేబీ మొఖం నీ ఎక్కడ చూసినో లేదో ఇద్దే. ఇష్టమని నువ్వు సంతోషపడతావని తెచ్చిన జిలేబిని అట్టిగా నేల పని చేసినావు కదనే. నాకేమన్నా బలపనుకుంటున్నావు ఆ కింద వారేయడానికి? నువ్వు ఇంట్లో ఖర్చుతోటే ఎలుక చచ్చిపోయినట్టు మురుగు వాసన వస్తుంది. అయినా కంపుతో తెచ్చిన జిలేబి నోట్లకి ఎట్లా పోతుంది అనుకుంటున్నావు? పొద్దుగల నియమం కట్టిన కదా నేను తాళం చేసిపోయినా. ఎండలా పని చేస్తే బాగా చెమట గారింది. అది ఏదన్నా కానీ నాకైతే ఒళ్ళంతా కంపరంగున్నది. చెమట గారకపోతే మనకు పైసలు ఎక్కడికి వెళ్ళాయి అనుకున్నావు? మన కడుపులకు నాలుగు బుక్కలు ఎట్లా తొప్పి అనుకుంటానవే. అంతే తి, లేకపోతే నీ బతుకు ఏసీలన్న బతికే యోగం ఉన్నదా? ఏసీలలో బతకపోయినా కార్లలో తిరగకపోయినా ఉన్నదాల్లో తృప్తిగా బతికే ధైర్యం ఇచ్చిండు ఆ దేవుడు. కట్టుకున్న నా భార్యను ప్రేమగా చూసుకునే మనసు ఇచ్చిండు, అది చాలు. పది మందిలా గర్వంగా తిరిగేంత స్తోమత లేదు. పచ్చడి మెక్కులు తిని బతికే నీకు నీ తలరాతలను రాసిపెట్టిండు ఆ దేవుడు. సంతోషపడు చి నీ బతుకు. తమ్ముని బిడ్డలు లగ్నం చేసుకోమని పట్టుబడి ఉండకుంటే నేను దీన్ని లగ్నం చేసుకుంటూనే కాదు. పాప ఇది నన్ను లగ్నం చేసుకొని మస్తు బాధపడుతుంది. నన్ను కాదనుకుని ఏమన్నోని చేసుకున్నా దీని బతుకు మంచిగా ఉండు. ఇది అన్ని విధాలుగా సంతోషంగా ఉండు. తమ్ముడు ఫోన్ చేసిండే, మీ తమ్ముడు బిడ్డకు తిరగట్టిస్తారట కదా. అయితే ఏమంటావు? అగో గట్లాంటవేందే, నాకు అచ్చుడు వీలు కాదు, నువ్వు పోయిరాపో. ఎందుకు పోవాలి? ఏం ముఖం పెట్టుకుని పోవాలి? కట్టుకుందాం అంటే చీరలేవు, పెట్టుకుందాం అంటే నగలేవు. మా చుట్టాలల్లా ఒక్కొక్కరు పోయి చూడుపో. పట్టు పితంబరాలు కట్టుకొని తులాల తులాల బంగారం పెట్టుకొని వస్తారు. ఆడికి పోయి ఇజ్జత్ తీసుకునే బదులు ఇంట్లో నయం కదా. గట్లా అనుకుంటే ఎట్టనే, ఉన్నోళ్ళు ఉంటారు లేనోళ్ళు ఉంటారు, అందరు ఒక తీరుంటారా చెప్పు. నువ్వు పోకుంటే మీ అమ్మను మీ తమ్ముడు బాధపడతాయి, పోయిరాపో. నేను పోతేనే మా అమ్మ బాధపడుతుంది. ఎందుకంటే మా అయ్య మీ అవ్వ కలిసి నీ దరిద్ర మొగానికి ఇచ్చి నన్ను గట్టబెట్టారు కదా. అప్పటి నుంచి అది కుమిలి కుమిలి దత్తంది.
గోవర్ నగలు పెట్టుకొని షీక్ పైన చీర కట్టుకుని నీ నా ఫంక్షన్ పోకుంటే ఆ ఫంక్షన్ ఏమి ఆగిపోదు కానీ చక్కగా నీ పని నువ్వు. నీ కడుపులో ఎంత బాధ ఉంటే నువ్వు అట్లా మాట్లాడతావు నేను అర్థం చేసుకుంటానే. అప్పు సెప్పు ఏసైనా మంచిదే, అప్పటి వరకు నీకు ఒక చీర కొనుక్కొస్తా. కొనిత్తో మా అంటే 200 500 కొనిత్తో కావచ్చు, నాకేమద్దు కానీ చక్కగా నీ పని నువ్వు వేసుకోపో. మీ మరదల తమ్ముని బిడ్డది ఫంక్షన్ ఉంది, దానికి ఒక చీర కొనిస్తే రేపు ఫంక్షన్ కట్టుకుని పోతాను. కొత్త చీర కట్టుకుని పోతారు నా మరదలు? ఏ చీచి, అదేం లేదక్క, పాప అది ఏమి అడగలేదు, కానీ నేనే కొనిద్దాం అనుకున్నా. అందరూ కూడా నా పిల్లలు మంచిగా ఉండాలని నాకు కూడా ఉంటది కదా అక్క. నీ లెక్క ఆలోచించే భర్త దొరకడు మరదలు తీసుకున్న అదృష్టం తమ్ము. ఏం అదృష్టమో ఏమో గానీ ఇవాళ ఇస్తావా అక్క పైసలు? చేతిని అడిగి ఇవ్వాలని అయితే తీయటమ్మి, నువ్వేం బాధపడతావు. సరే అక్క, చేటు నాకు ఇచ్చే పైసలతోటి కట్నం రాపియమంట, నువ్వు ఇచ్చే పైసలతోటి దాన్ని చీర కొనుక్కోపోతా. సరే అంత అమ్మి, నువ్వు ఓవా ఫంక్షన్కి. నేను ఓనక్క, పనికొస్తే పైసలు అన్నస్తాయి, మీ మరదలు ఒక్కటే పోతుంది. నువ్వు ఒక్కరోజు పనికి రాకపోతే ఏం కాదు, కానీ నువ్వు మరదలతో సంతోషంగా ఫంక్షన్ పోయిరాపో. దాని సంతోషమే నా సంతోషం అక్క. సరే చెప్పనా, పని అలపొద్దు అలా ఓడగొట్టుకుందాంపా, నేను పోయేటప్పుడు దుకాణాలకు పోయి చీర కొనుక్కొని పోవాలి. సరే హాస్పిటల్లో చూసుకున్నాక ఆయననే ఇంటికి రమ్మను రీ, ఇప్పుడు నేను ఆడికచ్చి ఏం చెయ్యాలి? ఏందో ఫోన్ చేస్తారు, ఏమైంది ఇప్పుడు ఆయనకి? ఇప్పుడు అట గీండలు పడి నేను హాస్పిటల్ దాకా పోవాలట. కలుదిరి కింద పడిపోయిందని ఫోన్ చేస్తే సప్పుడేగా ఫోన్ కట్ చేసినావాట? ఆయన హాస్పిటల్ తీసుకోపోతే నేనేం చేయాలి? అగో గట్ల అంటావు, మా తమ్ముని నీకు పట్టింపు లేదా? మా తమ్ముని నువ్వు కాకుండా ఇంకెవరు పట్టించుకుంటారు? ఓ రెండు చెద్దర్లు నువ్వు నిలబడి పట్టుకుని పో, ఒక్కడే ఉన్న దవాఖానలా. నాకు లేని ప్రేమ నీకు బాగానే గుట్టుకొస్తుంది కదా, నువ్వు ఓరాదు మరి. అరే ఏంది గట్ల మాట్లాడతాను, నా సొంత తమ్ముడే తోలెక్క ఈ తమ్ముడే తోలెక్కనా? నేను మా పోతా కానీ నువ్వు ముందు పో. నాకు అవసరం లేదు, అత్తడితే ఏడబోతాడు, సావునైతే సావాడు కదా. వామ్మో ఏంది గిట్లా మాట్లాడతాను, నువ్వు అసలు మనిషివేనా? కట్టుకున్న మగని పాన మంచి లేదంటే పోయి చూడవా? ఛీ, నువ్వంటే మా తమ్మునికి ఎంత ప్రేమ, ఏ రోజు కూడా నీ గురించి చెడుగా మాట్లాడలేదు. మాటకు ముందు మాట వెనకాల నీ గురించే చెప్పేటోడు, ఉన్న దాంట్లోనే సంతోషంగా చూసుకునే మొగడు దొరికిండే నీకు. ఏం అదృష్టం చేసుకున్నావే, నీ అదృష్టం పాడుగాను. ఛీ, మాటలు మంచిగా రాని, అర్థమవుతుందా? నీకేం తెలుసు అని మాట్లాడతానో మా సంసారం గురించి? ఎప్పుడు మాషిపోయిన బట్టలు వేసుకొని రూపాయి కూడా గతికి లేకుండా ఉండేటోడు, వాడు కూడా మనిషేనా? అవును, ఆడు మనిషి ఎట్లయితాడు? కాదు కదా, మాషిపోయిన బట్టలు వేసుకొని కష్టపడకుండా నీ బట్టకు పొట్టకు సావు లేకుండా చేస్తాడు చూడు, ఆడు మనిషి ఎట్లయితాడు?
ఈ కాలంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి కష్టం చేస్తేనే ఇంట్లోకి వెళ్తలేదు. అసలుంటిది నేను ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టకుండా జాగ్తాడు. ఆడు మనిషి ఎట్లయితాడు? కాదు, నా భార్య అందంగా కనబడాలి, కొత్త చీరలు కట్టుకోవాలని బాధపడతాడు కదా, మనిషి ఎట్లయితాడు? పాశ్మీన్ అన్నం పెట్టిన కడుపు మాడుచుకొని కష్టం చేస్తాడు చూడు, వాడసలు మనిషే కాదు. నేను నవ్వుకుంటా నాలుగు మాటలన్నా, నా భార్య అట్లా కాదు ఇట్లా నీ గురించి గొప్ప చెప్పిండే నీ మొగడు. అన్ని సావు అనడానికి నీకు నోరెట్లా వచ్చిందే? అదే నా మొగను చూడు, పెళ్ళైన కాడ నుంచి ఒక్క రూపాయి కూడా నాకు తెచ్చిచ్చింది లేదు. నేను కష్టం చేస్తే తప్ప నా ఇంట్లో పూట గడవది. ఏనాడు నన్ను ప్రేమగా పలకరించిందే లేదు. నా పిల్లల్ని కూడా నేనే చూసుకోవాలి. అయినా కూడా మొగడనటోడు ఒకడు ఉండాలని, నా పసుపు కుంకుమలు కాపాడాలని నీ మొక్కని దేవుడు లేడు. కానీ నువ్వు అన్ని సావు అంటున్నావు. ఆడు సత్తే ఆడు చూపించే ప్రేమ నీకు దొరికేదే, ఆడున్నప్పుడే కాపాడుకో.